కొడవలూరు మండలం తలమంచి వెంకన్నపురం గ్రామంలో టీడీపీ గౌరవ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎర్రమట్టి ఇసుక దోపిడీ వారసత్వ సంపదగా ఉందని, పేద వర్గాలు ఇళ్లు కట్టించే విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. పేద వర్గాలు ఇల్లు కట్టించే విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి సంపదను తీసుకువచ్చి పెడితే ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆ సంపదను తాకట్టు పెడుతున్నాడని, రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని, పారిశ్రామిక ప్రగతి నిర్వీర్యం అయిపోయిందని, చంద్రబాబు నాయుడు హయాంలో పారిశ్రామిక అభివృద్ధి చెందితే ఈనాడు ఈ ప్రభుత్వాన్ని చూసి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జొన్న శివకుమార్, చమకుల కృష్ణ చైతన్య, నాశనం ప్రసాద్, మండల అధ్యక్షులు కోటంరెడ్డి అమరేందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకి అడి నైతిక హక్కు, ఓటర్కి నైతికత మనకే ఉంది. అసింది కాదు, రెండు సార్లు ఓడిపోయింది వాడు చెప్పాలా? కుమార్ రెడ్డికి వచ్చి పార్టీ టికెట్ తీసుకొని తర్వాత 5 సంవత్సరాల కాలంలో కొన్ని మళ్ళీ శాసనసభ్యులు కాదు. మొన్న చూస్తే ఆయన ఆయన పట్టిన ముద్దులు, ఆయన చేసినటువంటి ఒక్కసారి అవకాశంతో అంత ఇచ్చిన మొదటి పట్ల కానీ మనం కాలం తోకున్నాం. ఈ రోజు పోలవరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి అందరికి తెలిసిన విషయమే. పదే పదే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రతిభాసర్ గారు రాయప జయమ్మ గారు వేది మీదకి రావాలి. జక్కల రామకృష్ణయ్య గారు, జయమ్మ గారు నాయకుడు, తలమంచి గ్రామం మాజీ రైతు సంఘాల అధ్యక్షుడు, రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మన తలమంచి గ్రామంలో ఈ 32-33 నెలల కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఇక్కడ ఏ విధంగా ఎర్ర బంగారాన్ని, ఎర్ర మట్టిని కోట్లాది రూపాయలు అవినీతి చేసి, అక్రమాలు చేసి, అన్యాయం చేసి ఈ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న దుర్మార్గంగా దోపిడీ చేసినటువంటి విషయాన్ని ప్రజల కళ్ళ ముందు వేలాది టిప్పర్లు ఇదే రోడ్ల మీద నడిచినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారసత్వ సంపదని లూటీ చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఎర్ర గ్రావెల్ అంటే మన తరాలకి, భావి తరాలకి, భవిష్యత్ తరాలకి ఉండాల్సినటువంటి గ్రావెల్ని దుర్మార్గంగా, తప్పుడు విధానాలతో, అక్రమంగా, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కోట్లాది రూపాయలు అవినీతి చేసేటువంటి హక్కు ఇక్కడ వీళ్ళకి ఎక్కడదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈనాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రసన్న ఆలీబాబా 5 దొంగలు, 5 మండలాలు 5 దొంగలను పెట్టుకొని ఈయన ఆలీబాబాగా ఉంటూ కోట్లాది రూపాయలు అవినీతి చేస్తూ, అక్రమాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఈనాడు పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితిని ఈనాడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ వేదిక మీద నుంచి, తెరమంచి గ్రామం నుంచి సవాలు విసిరుతా ఉన్నాను. 2014 నుంచి 2019 వరకు నేను శాసనసభ్యుడిగా, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెరమంచి గ్రామ అభివృద్ధికి ఏ విధంగా సహకరించామనేటువంటి విషయాన్ని ప్రజలు మీ అందరికి ప్రధాన ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్యలకి ఒక చర్చా వేదిక, ప్రజా సమస్యలని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 33 నెలల కాలం పూర్తి చేసుకున్నటువంటి తరుణం. ఈ 33 నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉంది, ఏ విధంగా ఆనాడు
జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి తప్పుడు వాగ్దానాలు చేసి ఒక్క అవకాశం పేరు మీద ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి తప్పుడు వాగ్దానాలతో ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా అభివృద్ధిని పూర్తిగా విస్మరించి నవరత్నాల పేరిట నవ దోపిడీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితిని ప్రజలు ఈనాడు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని చర్చించి సమీక్షించి చైతన్యపరిచి తద్వారా ప్రజల పక్ష మీరు చెప్పిన కార్యక్రమం ద్వారా రైతుల యొక్క అవసరాలు తీర్చాం, కాలం దబ్బించేటువంటి కార్యక్రమం చేశాం, కల్వర్ట్లు కట్టించాం, రైతులకు ఏ అవసరమైతే అవసరాన్ని నీళ్లు సస్యశ్యామలంగా పండించేటువంటి కార్యక్రమం చేశాం. సంవత్సరంలో నీళ్లుంటే పోయిన సంవత్సరం రెండో పంట మన ప్రాంతంలో ఎక్కడ కూడా ఈయన కారణం ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఎందుకంటే ధాన్యం దిగుబడి రావడం వచ్చినటువంటి దిగుబడికి సరైనటువంటి గిట్టుబాటు ధర లేదు, దోపిడీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ నీతిపరమైనటువంటి పరిపాలన? ఒక్క మాట ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించలేదు. నాడు సంపదని చంద్రబాబు నాయుడు సృష్టిస్తే ఆ సంపద మీద కుదవబెట్టి బ్యాంకుల్లో అప్పులు తెచ్చేటువంటి కార్యక్రమానికి ఈ ముఖ్యమంత్రి సిగ్గు జిగ్గు లేకుండా ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు వరకు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, అల్లాడిపోతూ ఉన్నారు. పారిశ్రామిక ప్రగతి నిర్వీర్యమైపోయింది. ఒక్క పరిశ్రమ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ గోండాలు, ఈ రౌడీలు, ఈ ఫ్యాక్టరీస్ చూసి ఈ యొక్క పారిశ్రామికేతలు పారిపోతా ఉన్నారు. ఎక్కడా మరి పరిశ్రమలు రాలా? పరిశ్రమలు రాకపోతే మరి మన బిడ్డలకి ఉపాధి ఎక్కడ దొరకదని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. నిన్ననో మొన్ననో కొంతమంది మెడికల్ డిపార్ట్మెంట్లో 265,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే ఇస్తారని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 5,000 మందికో 10,000 మందికో ఇచ్చి చేతులు దొరుపుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ప్రజాసేవ జరగనటువంటి సంకల్పం లేదు, పరిపాలన దక్షత లేదు, పరిపాలన అనుభవం లేదు. ఈరోజు 100,000 ఇళ్ళని ఒక్కడ కూడా ఇల్లుని అప్పజెప్పేటువంటి పేద వర్గాల ప్రజల కోసం ఇండి కట్టిస్తే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం చేస్తే 100,000 ఇళ్ళు ఈరోజు మరి పూర్తిగా శిథిలావస్థకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వ వైఫల్యం పేద వర్గాలకి 100,000 కుటుంబాలకి ఇల్లు కట్టించిస్తే తెలుగుదేశం ప్రభుత్వం కట్టించింది. ఆ ఇల్లు కూడా ఇవ్వకుండా దగా చేసి దుర్మార్గం చేసి పేద ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 2014 నుంచి 2019 వరకు సంపదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంపదని సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాటినన్నీ తీసుకుపోయి కుదవ పెట్టుకొని అప్పులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ని అప్పులు రాష్ట్రంగా చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. మనం గమనించాలి, అప్పులంటే ఎవరి మీద మన కింద పడతాయి, అప్పులంటే మన మీద మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి, అప్పులంటే మనం పన్నుల రూపంలో ఇప్పటికే నిత్య అవసర సరుకును పెంచేటువంటి కార్యక్రమం చేశారు. డీజిలు, పెట్రోలు, గ్యాస్ ధరలు పెంచేటువంటి కార్యక్రమం చేశారు. ప్రజా సంక్షేమం లేదు, ప్రజా అభివృద్ధి లేదు, ఎక్కడా శూన్యం. ఏదో గొప్పలు చెప్పుకొని పబ్బం గడుపుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తప్పించి ఎక్కడ కూడా పేద ప్రజలకి సంక్షేమం చేయాలా, అభివృద్ధి చేయాలా, పేదల పక్షాన పనిచేయాలా, అభివృద్ధి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన లేదు. అభివృద్ధి పేరు మీద దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తప్పించి ఎక్కడ కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనపడటం లేదు. దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే రైతు